ఎవరు తవ్వుకున్న గొయ్యి వారినే కప్పేస్తుంది ఇది నేటి కర్మ సిద్ధాంతం కోవిడ్ నైన్టీన్ లాని మహమ్మారికి జన్మనిచ్చిన చైనాకు ఆ పాపం ఊరికే పోవడం లేదు చైనాలో ప్రస్తుతం చెలరేగిపోతున్న కరోనా వేరియంట్లపై చైనా టీకాలు ఏం పనిచేయటం లేదు పైగా తాజా సమాచారం మేరకు అక్కడ ఈ వింటర్లో మూడు వేవ్లు రానున్నాయని అందులో ఒకటి మాత్రం చాలా తీవ్రంగా ఉండనుందని తెలిసిందే ఇదే చెయ్యూ వింతలను తప్పించడం మనిషికి సాధ్యం కాదు ఎవరు చేసిన కర్మకు వారు అనుభవించాల్సిందే అదే ఇప్పుడు చైనా విషయంలో జరుగుతుంది మొన్నటిదాకా బీరాలు పోయి జీరో కోవిడ్ పాలసని ప్రాణం పోయినా వీడనిని భీష్మించుకున్నారు షీ జిన్పింగ్ చైనా ప్రజలను ముప్పు తిప్పలు పెట్టారు ఎక్కడ ఒక్క కేసు బయటపడినా ఆ ప్రాంతం మొత్తాన్ని లాక్డౌన్ చేసి నరకం చూపించారు దీంతో దేశ ప్రజలు ఒక్క ఉదుటున ఆందోళన బాట పట్టారు చివరకు అదెక్కడిదాకా పోయిందంటే జిన్పింగ్ గది దిగాలనే డిమాండ్ ఉధృందమైంది దాంతో జిన్పింగ్ దారికి వచ్చారు జీరో కోవిడ్ తన పదవికి ఎసరు పెట్టేలా ఉందని ఆలోచించారు కోవిడ్ ఆంక్షల సడలింపులకు ఆదేశాలు జారీ చేశారు దాంతో చైనా ప్రజలు తేలికగా ఊపిరి పీల్చుకున్నారు కానీ ఒక్కసారిగా విజృంభించింది కరోనా వైరస్ చూస్తుండగానే వేల సంఖ్యలో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి అది కాకుండా కొత్త విషయం కూడా చైనాలో డేంజర్ బెల్స్ మోగించింది తాజాగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ఎపిడమాలజిస్టు వ్యూ జూన్ యూ ఓ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు ఈ శీతాకాలంలో మొత్తం మూడు వేలు వస్తాయని అందులో ఒకటి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు ప్రస్తుతం మొదటి వే నడుస్తుందని తెలిపారు ఈ నెల పదిహేను నుంచి ప్రారంభమైన కోవిడ్ తొలి వే జనవరి పదిహేను వరకు కొనసాగుతుందన్నారు ఇక రెండో వే జనవరి చివరి నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు ఉంటుందని తెలిపారు కొత్త సంవత్సరం సందర్భంగా చైనాలో జనవరి ఇరవై ఒకటి నుంచి సెలవులు ప్రకటించారు ఈ సమయంలో దేశ విదేశాల నుంచి లక్షలాదిగా జనం సొంత గ్రామాలకు పట్టణాలకు ప్రయాణాలు చేయనుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయని జున్యు అంచనా వేస్తున్నారు ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి పదిహేను వరకు మూడో ఉంటుందని తెలిపారు అది విహార యాత్రల నుంచి ప్రజలు తమ ఇళ్లకు చేరుకునే సమయం కాబట్టి అప్పుడు కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు మరోవైపు రెండు పేల ఇరవై మూడులో కోవిడ్ కారణంగా చైనాలో పది లక్షలకు పైగా మరణాలు లు సంభవిస్తాయని ఇప్పటికే అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ నివేదిక వెల్లడించింది దీంతో చైనా పరిస్థితి ఇప్పుడు ముందుకెళితే నొయ్యి వెనుక్క తగ్గితే గొయ్యిగా మారింది మరో లేక జీరో కోవిడ్ ఆంక్షల్ని ప్రభుత్వం సడలించింది కానీ నిజానికి చైనా లాంటి దేశంలో ఆ కఠిన ఆంక్షలే కరోనాను కట్టిపడేశాయి ఎందుకంటే చైనా వాళ్లు అందరికన్నా ముందు కనిపెట్టిన కరోనా వ్యాక్సిన్ నిజానికా ఏ ప్రభావము చూపించలేదు ఆలస్యంగా తెలుసుకుంది చైనా అది కోట్లాది డాలర్లు సంపాదించుకుని విదేశాలకు సప్లై చేయగా ఎవరికి లాభం జరగలేదు అంతెందుకు తన సోదర దేశం పాకిస్తాన్లో సైతం టీకాలు పనిచేయడం లేదని గగ్గులు పెట్టింది టీకాను నమ్మి కరోనా బాధితుల సంఖ్య ఇంబడి ముమ్మిడిగా పెంచుతుంది పాకిస్తాన్ అటు ఆఫ్రికా దేశాలకు చైనా ను వాడాలా ఇప్పటికే ఎదురు చూస్తున్నారని సమాచారం అసలు ఏమాత్రం చేయకపోవడంతో అక్కడ మళ్లీ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి ఈ పరిస్థితిని ఇక్కడ కట్ చేస్తే వచ్చే ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి చైనాలో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అధ్యయనాలు హెచ్చరించాయి మరోవైపు మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తుండటంతో డ్రాగన్ కంట్రీ మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది కేసులు భారీగా వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారట దీంతో రోడ్లన్నీ బోసిగా దర్శనమిస్తున్నాయి నిన్న ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ దాదాపుగా ఖాళీగా కనిపించడం కరోనా పరిస్థితి తీవ్రంగా అద్దం పడుతుంది మీడియా కల ప్రకారం బీజింగ్ లో కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది అందుకే ఎవరు చేసుకున్న కర్మను వారు అనుభవించక తప్పదని చైనా విషయంలో నిజమైందని అంటున్నారు విశ్లేషకులు